కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వీరపు నాయనపల్లె మండలంలోని శ్రీ కదిరేపల్లి రాజుపాలెం గ్రామాలలో నిన్న వీచిన ఈదురుగాలులతో కురిసిన వర్షం కారణంగా దెబ్బతిన్న అరటి తోటలను కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రతి రైతుకు న్యాయం చేస్తామని చెప్పారు. కమలాపురం నియోజకవర్గం మొత్తం మీద 500 ఎకరాల అరటి తోటలు నష్టపోయినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు వీరపునాయనపల్లె ఎంపీడీఓ హార్టికల్చర్ ఆఫీసర్ కూడా పాల్గొన్నారు. హార్టికల్చర్ మాట్లాడుతూ వీరపునాయనపల్లె మండలం మొత్తం మీద సుమారుగా 15 లక్షలు నష్టం వచ్చినట్లు చెబుతూ ఈ విషయాన్ని తమపై అధికారులకు కూడా తెలియజేశామని వారు కూడా నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గుండెపై కారం తగిలినట్టు కరోనా వ్యాధితో వ్యాధి వస్తుందని చెప్పేసి భయపడమే కాకుండా ఇప్పుడు ఈ రకంగా గాలి వచ్చి మొత్తం అంతా కూడా మా దాదాపు 500 ఎకరాల్లో అరటి పక్వానికి వచ్చిన అరటి అంతా కూడా పడిపోయినట్టున్నారు. గాలికి రాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఆదుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. హార్టికల్చర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ ఎన్యూమరేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ రైతు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ రైతు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా ఎక్కడైతే అరటి పక్వానికి వచ్చిందో సో దానికి సంబంధించి కూడా మార్కెటింగ్ వాళ్ళు మొత్తం అయితే స్పందించడం జరిగింది. వీళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదే కాకుండా అందరూ కూడా ఎవరంతా వాళ్ళు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరంతకు వాళ్ళు ఇంట్లో ఉండగలిగితేనే ఈ కరోనా వ్యాధిని మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 15 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి బారిన పడిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి నుంచి మనం తగ్గుముఖం పట్టాలి అంటే తప్పకుండా మనం ఎవరింటకు వాళ్ళు ఇళ్లలో ఉండగలిగితేనే డెఫినెట్గా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో తప్పకుండా ఎందుకంటే ఈ వ్యాధికి మందులు లేవు. సో డెఫినెట్గా మనమంతకు మనం ఉండగలిగితేనే ఇది ప్రబలకోకోకుండా ఈ వైరస్ నష్టపోయిన నాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది. సో తప్పకుండా అలా ఉంటారని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. సో అదే కాకోకుండా ఇప్పటికే మన నియోజకవర్గం అంతా కూడా హోమియోపతి మందులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా చేర్పించడం జరిగింది. దాదాపు 72,000 ఇళ్లకు ప్రతి ఇంటికి చేర్పించడం జరిగింది. అదే కాకోకుండా రేషను ప్రభుత్వం ఇస్తుంది, తర్వాత ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళకు కాయగూరల కోసమైనా బయటకు పోకుండా ఉండాలి అంటే తప్పకుండా మనమే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మేమే ప్రతి ఇంటికి కూడా కాయగూరలు మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి 6 కేజీల వంతున త్వరలో రేపు సోమవారం నుంచి ప్రతి గ్రామంలోనూ ఈ బ్లీచింగ్ పౌడర్ అయితేనేమి, తర్వాత లైమ్ పౌడర్ అయితేనేమి, దాని తర్వాత సోడియం హైపోక్లోరైడ్ కూడా ఇచ్చి ఇప్పుడు మొత్తం అంతా కూడా శానిటైజేషన్ అంతా కూడా బాగా స్టెరిలైజ్ చేసే కార్యక్రమం అంతా కూడా ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని చేయాలనేదే ఉద్దేశం. సో తప్పకుండా ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో డబ్బులు లేవు కాబట్టి మేమే సొంత నిధులతో పోచిమిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇదంతా కూడా స్టెరిలైజ్ చేసే కార్యక్రమం అంతా కూడా చేద్దామని చెప్పేసి మా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 93 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదే కాకోకుండా ఒక మున్సిపాలిటీ ఉంది. అదే కార్పొరేషన్లో కడప మున్సిపల్ కార్పొరేషన్లో 5 డివిజన్లు ఉన్నాయి. సో ఇవంతా కూడా స్టెరిలైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. దానికి సంబంధించి సోమవారం ఆ కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. దాని తర్వాత 14-15 తారీఖుల్లో మళ్ళీ ఒకసారి కాయగూరలు మళ్ళీ ఒక 6-7 కేజీలు వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం అన్ని ఇళ్లకు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఏ గ్రామంలో సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా స్పందించే కార్యక్రమం అధికారులందరూ కూడా స్పందిస్తున్నారు. డెఫినెట్గా మేమందరం కూడా స్పందించే కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. సో తప్పకుండా తొందరలోనే ఈ కరోనా వ్యాధి తగ్గుముఖం బట్టి ఇబ్బంది లేకుండా ప్రజలు మళ్ళీ నార్మల్ స్థితికి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం అన్ని ఇళ్లకు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఏ గ్రామంలో సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా స్పందించే కార్యక్రమం అధికారులందరూ కూడా స్పందిస్తున్నారు. డెఫినెట్గా మేమందరం కూడా స్పందించే కార్యక్రమం చేస్తున్నాం. సో తప్పకుండా తొందరలోనే ఈ కరోనా వ్యాధి తగ్గుముఖం బట్టి ఇబ్బంది లేకుండా ప్రజలు మళ్ళీ నార్మల్ స్థితికి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు విచేసి సదర్ నష్టపరిహారానికి రికమెండ్ చేయవలసిందిగా తెలిపిన్నారు. మేము కూడా పై అధికారులు తెలియజేసి నష్టపరిహారం అందేటట్టు చూస్తాం. ఎంత నష్టపరిహారం, ఎన్ని ఎకరాలు వేశారు మేడం? ఎంత 97 హెక్టార్స్ వరకు నష్టపరిహారం వచ్చింది. రైతులు ఎంత పెట్టుబడి పెట్టి ఉండొచ్చు, ఎంత నష్టం వాటిల్లో ఉండొచ్చు మేడం? దాదాపు 15 లక్షల పైగా నష్టం.